Find x if 2 log 5 plus half log 9 minus log 3 equal to x. అంటే దీని నుంచి x వాల్యూ కనుక్కోమన్నారు. అంటే ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చినారు కదా, దీంట్లో లాగ్ ఎక్స్ అనేది ఉంది కదా, దాని నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు. కాబట్టి సో ముందు మనం ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ అలాగే రాస్తున్నాం, 2 log 5 ప్లస్ హాఫ్ లాగ్ 9 మైనస్ లాగ్ 3 ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఓకే, అయితే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, 2 log 5 ఇది m log a రూపంలో ఉంది, m log a. మరి m log a ఫార్ములా ఏంటి అని అంటే లాగ్ a పవర్ m. చూడండి m log a ఫార్ములా లాగ్ a పవర్ m, m లేదు జస్ట్ ఈ m ఉంది కదా ముందు, అది అవతలకి వెళ్ళిపోయి ఏకి పవర్గా అయిపోతుంది. కాబట్టి 2 log 5 మనము లాగ్ ఈ 2 అనేది 5 పవర్గా వెళ్ళిపోతుంది కాబట్టి 5 స్క్వేర్ ప్లస్, అలాగే ఇది కూడా ఎం లాగ్ ఏ రూపంలో ఉంది, సో ఈ 1/2 అనేది కూడా 9కి పవర్గా వెళ్ళిపోతుంది కాబట్టి 9 పవర్ 1/2 మైనస్ లాగ్ 3 అలాగే రాస్తున్నాను, లాగ్ ఎక్స్ అలాగే రాస్తున్నాను. మరి ఇక్కడ చూడండి లాగ్ 5 స్క్వేర్ 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ లాగ్ 9 పవర్ 1/2, పవర్ 1/2 అంటే రూట్ 2 కాబట్టి దీని రూట్ 9 అని రాస్తున్నాను, మైనస్ లాగ్ 3 అలాగే రాస్తున్నాను ఈక్వల్ టు లాగ్ ఎక్స్. లాగ్ 25 అలాగే రాస్తున్నాను ప్లస్ లాగ్ రూట్ 9, రూట్ 9 వాల్యూ 3 మైనస్ లాగ్ 3 ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి ప్లస్ లాగ్ 3 మైనస్ లాగ్ 3 0. ఓకే ఇప్పుడు చూడండి లాగ్ 25 ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఇప్పుడు బోత్ సైడ్స్ మనకి లాగ్ లాగ్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఈక్వల్ టు 25. సో ఈ విధంగా ఎక్స్ వాల్యూ 25 అని వచ్చింది.